ప్రతి ఒక్క మీడియా అతనే నిందితుడని చెప్తున్నాడు. ప్రూఫ్ ఏంటి? ఒకటండి, ఏ విధంగా డిసైడ్ చేశారు వాళ్ళు? ఫస్ట్ వచ్చిన న్యూస్లో ఏమో పాపని ఇంత చేసిన వాడు దొరికాడు అన్నాడు. ఆఖరికి కేటీఆర్ కూడా ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఆయనకే క్లారిటీ లేదు. ఒక పెద్ద మినిస్టర్ పొజిషన్లో ఉన్న ఆయనకే క్లారిటీ లేనప్పుడు మేము ఎలా నమ్మాలి? పిచ్చోళ్ళా? అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు? మీరు పిచ్చోళ్ళా? మేము పిచ్చోళ్ళా? ఇలా ఈ ఇల్లులా అండి? డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ ఇచ్చారని చెప్పారు సార్? మాకైతే మేము హైటెక్ సిటీ నుండి వచ్చాము. ఇల్లు ఇల్లు ఇచ్చేస్తే అయిపోతుందా? ఒకటండి ఒకటి, నేను ఒక అమ్మాయిని, నేను ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్ల ప్రాణం విలువ ఒక ఇల్ల ఇల్లా చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నిజంగా సీఎం అయితే దమ్ముంట సీఎం. ఎందుకండి కూతురు తయారు చేసి ఇవ్వమనండి? మేము ఒప్పుకుంటాం. ఆ పాప చూస్తుంటే గులాబీ రెగ్గల్లాగా ఉన్నాయి, దాన్ని చూస్తుంటే నాకు పాప పుడితే ఏంటి, నా బతుకేంటి? యూత్ మేము ఎట్ట తిరగాలి లోకంలో? ఎట్ట తిరగాలి? చిన్న పాపకి లేదు రక్షణ, ముసలి మనిషికి లేదు రక్షణ. యూత్ చదువుకున్నాం, తల్లిదండ్రులు కనేది ఎందుకండి? ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి కడుపులో ఆడది 9 నెలలు ఎన్ని అవస్థలు పడుతుంది? వామిటింగ్స్, తిండి లేకుండా 9 నెలలు పత్యాలు చేసి పిల్లల కంటే ఇలాంటి కోసమా? చావు వరకు పోయి పిల్లని కంటది తల్లి. ప్రాణాలకు లెక్క చేయకుండా ఆపరేషన్ చేపించుకుంటారు, బ్లడ్ దొరకక చచ్చిపోయిన ప్రాణాలు ఉన్నాయి. ఇదా ప్రాణాలకు తెగించి బెడ్రూమ్ ఒక బిడ్డకి ప్రాణం ఇచ్చి సద్దువ అని సంస్కారం. ఇంత ఘనంగా ఒక ప్రాణం ఈక్వల్ టు ప్రాణం, ప్రాణం పోతుందని తెలిసి కూడా ఒక ఆడది పిల్లని కంటది ఎందుకు? దాని ప్రాణాలు కూడా లెక్క చేసుకోకుండా నా బిడ్డ నాకు ఇంపార్టెంట్ అంటది. అలాంటి ఫీలింగ్స్ కట్టే వాల్యూ ఒక బెడ్రూమా? ఎవడు అడుగుతాడు? 2019లో దిశ కూడా ఇలాగే జరిగింది. సిపి సజ్జనార్ గారు కూడా ఒక హామీ అయితే ప్రజలకు ఇచ్చారు, ఇటువంటి చర్యలు జరగకుండా మేము తీసుకుంటామని చెప్పేసి అన్నారు. చాలా స్ట్రాంగ్గా చెప్పారు. దట్టు ప్రభుత్వం కూడా అలాగే చెప్పింది. కానీ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, కొన్ని వార్తల్లోకి వచ్చింది, కొన్ని వార్తల్లోకి రాని పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు చైత్ర విషయం అయితే వార్తల్లోకి వచ్చింది, అందరికీ తెలుసు. దట్టు ఈరోజు హబీబ్ నగర్లో కూడా ఇప్పుడే ఈరోజే జరిగింది ఇన్సిడెంట్. ఒక మనిషి, మనం యాజ్ ఏ హ్యూమన్గా మనం ఎటువంటి రైట్ డెసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పేసి కొంతమంది యూనిటీగా ఏర్పడి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఏమైనా థాట్స్ ఇటువంటి ఏమైనా ఉన్నాయా? యాజ్ ఏ యూత్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యూత్ తరఫున ఒక చెప్తున్నాను భయ్యా, మాకు హక్కులు అవసరం లే. ఓకే మినిస్టర్స్, ఓకే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్, ఆ హక్కు అవసరం లేదు, హక్కు అవసరం లే. డిపార్ట్మెంట్ పోలీస్ అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు, యూనిఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే దమ్ముంటా చూసారా, గుండెల దమ్ము. నీ ఇంట్లో బాబు పుట్టాడంటే వాడికి చెప్పాలి, ఇట్లా పెంచాలి. అరే అట్లా చూడకూడదురా నానా, నీ నిన్ను కన్నది కూడా ఒక ఆడదురా. అయినా సరే, నీ భార్య అయినా సరే, ఇష్టం లేకుండా టచ్ చేయకూడదని వచ్చేసింది, అవునా కాదా? కానీ పెళ్లి చేసుకున్న పెళ్ళానికి హక్కు లేనప్పుడు ఒక ఆడపిల్లని ఇట్లా ఇట్లా చంపి 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 ఏమండి పాడు చేస్తారా? ప్రాణాలు వదిలేరు చంపేస్తారా? ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఛాలెంజ్ విసురుతున్నా, నా ప్రాణానికి కూడా గ్యారంటీ లేదు. ఎవరు రాసిస్తాడు? నా చెల్లె, నా కూతురు లాంటిది. అది నాకు భయం వేస్తుంది బతకాలంటే. ఇండియాలో ఇది ఇండియా? ఒక గింత గింత జీన్స్లు వేసి గింత గింత నిక్కర్లు వేసి తిరుగుతుంటే ఎవరికైనా ఫీలింగ్స్ రావా అంటాడు. అమెరికాలో ఇంతకన్నా ఘోరంగా తిరుగుతారు. అమెరికాలో ఎప్పుడైనా చూసారా? అక్కడ లేదు, ఆ ప్రభుత్వం లేదు, ఆ అమెరికా కంట్రీలో లేని అది ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇండియాస్ మగోళ్ళ మోతబర్రి తోపులకి మగవాళ్ళకి ఇసురుతున్న ప్రభుత్వం కంట్రోల్ పెట్టాలి మగాడిని. ఏం పెడుతుంది, ఏం పెడుతుంది? గల్ఫ్ కంట్రీలో వెతకండి, ఆడదానికి వెళ్ళి చూడాలంటే. ఇండియాలో పార్ చేసిన పక్క గోర పక్కనుంది. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? తెలుసు కదా, అంటే ఒకటి, ఇక్కడున్న బాయ్స్ అందరు కూడా అనుకుంటారు లైట్ పిచ్చ లైట్, ఇది ఇండియా కదా, ఏమి పీకలేరు ప్రభుత్వం, పోలీసు పీకలేరు అంటారు. కానీ పోలీసులు తప్పు కాదు, వాళ్ళు నిద్ర ఆగారం లేకుండా పిల్లల్ని తల్లి
భార్య భర్తను వదిలేసి డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారు, ఓకే. ప్రభుత్వం డ్యూటీ ప్రభుత్వం చేస్తుంది, ఓకే. ఏమవుతుంది మరి ఇండియాలో జనాలకి ఏమవుతుంది? ఎవడండి బాధ్యత? ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ క్రియేట్ అవడానికి గల రీజన్స్ మాదక ద్రవ్యాలు, గంజా, ఇటువంటి వాటిని బాగా చేస్తున్నారు. సో దాని మీద ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అంటున్నారు? ఒకటండి, ఇప్పుడు నేను యూత్న్నా. ఏమండి, నేను ఒక ఎస్టీ ఎస్సీ కుటుంబంలో ఉంచి వచ్చాను. నాకు చదువుకోవడానికి బుక్స్ ఉండవు, కానీ మా ఇంట్లో తాగడానికి డబ్బులు ఉంటాయి. ఎట్లా పాసిబుల్ అవుతుందండి? అంటే చదువుకి లెక్కలేదు, ఆడపిల్ల జీవితానికి లెక్కలేదు, ఇంట్లో పెళ్ళడానికి ఒక ముద్దన్నం పెట్టడానికి డబ్బులు ఉండవు, తాగడానికి మాత్రం వైన్స్. అవును, ఒక డౌట్ అండి. ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి, చదువుకోవడానికి, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి తాగుతున్నాడు అని అంటే తాగడానికి యాక్సెస్ ఎందుకు ఇస్తుర్రు? ఒకటి నా క్వశ్చన్, ఈ డ్రింకింగ్ వల్లనే కదా ఈవెన్ వాడు అన్కాన్షియస్లో లేక ఇట్లా చేశాడంటుర్రు కదా, అదే రీజన్ కదా. పంపినప్పుడు వాడు తాగే ఉన్నాడు, రైట్? మళ్ళీ ఎందుకు ఓపెన్ చేశారు? తాగటం వల్ల వాడు అన్కాన్షియస్లో లేక తప్పదాగి చేశాడన్నారు, రైట్? అదే కదా. మరి వీడు కూడా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అక్కడి నుంచి ఇన్ని వేసేయింది? మరి ఏం డిఫరెంట్ వచ్చింది? ఏమైనా వైన్స్ బంద్ అయినాయా? సరే, తాగిన కొడుకుల్నే అరే కొడకల్లారా ఇంట్లో కట్టేసుకుని ఉండండిరా, తలుపులేసుకుని ఉండండి అని చెప్పొచ్చుగా. డ్యూటీ పెడుతున్నారు భయ్యా, ఎక్కడ పెడుతున్నారు డ్యూటీలు? డిపార్ట్మెంట్లు ఎన్ని పొజిషన్లు రిలీజ్ అవుతున్నాయి, ఎక్కడుంటున్నారు ఈ డిపార్ట్మెంట్ అంతా? ఇలాంటి గల్లీలో తాగిన నా కొడుకులు లాట్టీలు తీసుకొని తనతో వాడు భయపడి ఇంట్లో నుంచి బయటకు వస్తాడా? అవి కూడా 1% తగ్గుతాయా లేదా నేరాలకి? తాగానే వాడికి బలుపు ఎక్కువైంది, తాగుతాడు, వాడి డబ్బు వాడి ఇష్టం, ఏడన్నా సావనే. మన ఇండియాలో మాత్రము తాగుడికి ఉంటుంది, తాగుడికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ బతకడానికి స్వేచ్ఛ లేదు. ఓకే, తాగుడికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మరి సరే మేము ఇది ఆపలేము అన్నప్పుడు డిపార్ట్మెంట్లను పెట్టి జీతాలు ఇస్తున్నారు కదా. వాళ్ళు ఇలా తాగిన ప్రతి నా కొడుకుని లాట్టీ తీసుకొని లాట్టీ ఛార్జ్ చేస్తా, భయపడని బయటకు రాడు కదా. ఇవే 10% అన్న తగ్గుతాయి కదా ఇలాంటి నేరాలు, మరి అదెందుకు ఆలోచించట్లే? ఇప్పుడు ఏదైనా సరే ఒక పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ని కానీ ఒక ఇష్యూ మీద పబ్లిక్ క్వశ్చన్ చేయడానికి ఏదో ఒక అథారిటీ కావాలి, నీకేంటి అథారిటీ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. సో మీకు యాజ్ ఏ హ్యూమన్గా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు యాజ్ ఏ హ్యూమన్గా మీరు డైరెక్ట్గా వితౌట్ పోలీస్, వితౌట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా యాజ్ ఏ హ్యూమన్గా ఇది ఇలా జరిగింది, ఇటువంటి విషయాలు ఇంకా జరగకుండా అరికట్టాలి, మేము ఒకంతా యూత్గా ఫామ్ అయ్యి మేము చేస్తున్నాము, మాకు ఇటువంటి రైట్ కావాలి అని చెప్పేసి అని మిమ్మల్ని అడిగితే మీరు ఎటువంటి రైట్ అథారిటీ మీరు కోరుకుంటారు? మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి స్వేచ్ఛ కావాలండి. అంటే స్వేచ్ఛ 100% కావాలి. నేను గవర్నమెంట్కి క్వశ్చన్ చేయాలంటే మాకు ఇటువంటి రైట్ అథారిటీ మాకు కావాలి. అంటే బాయర్ గర్ల్, మేల్ ఆర్ ఫీమేల్, అది కంపారిజన్ లేదు, డిఫరెన్సెస్ లేవు. ఒక అథారిటీ ఇటువంటి ఇన్సిడెంట్ మీద డైరెక్ట్గా రియాక్ట్ అవ్వడానికి, ఆన్ ది స్పాట్లో రియాక్ట్ అవ్వడానికి, అంటే పోలీస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా, ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా మీరే డెసిషన్ తీసేసుకొని చేయడానికి గల ఇటువంటి అథారిటీ కావాలన్నా? భయ్యా ఒకటి చెప్పనా, సీసీ కెమెరాస్ ఉంటాయి. నేనంటే ఎంతో కొంత చదువుకున్నా, నాకు నాలెడ్జ్ ఉంది, సీసీ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది అని తెలుస్తుంది. ఇలాంటి అభం శుభం తెలియని ఇలాంటి అమాయకుల్లో సీసీ కెమెరాలు పెట్టిన యూజ్ ఉందా అంటే నా డౌట్ లేదు కదా. సో ఇక్కడ ఇప్పుడు డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడో ఒక మినిస్టర్కి ఏదో బర్త్డే అయిందంటేనో, వాళ్ళు చచ్చారంటేనో సెక్యూరిటీ ఇస్తారండి. అది వాళ్ళేమో మనుషులండి. నాకు అర్థమైంది ఏంది అని అంటే, ఒక యూత్ ఆవేదనగా ఒక లేడీకి నేను చెప్పేది ఒకటి ఏంటి అని అంటే, డబ్బులున్నోళ్ళని ఒక రకంగా చూస్తున్నారు భయ్యా ఇండియాలో, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. ఇదేంటి అని అంటే, బలుగు బలహీన వర్గాలకు చెందిన జాతి, బిలో క్యాస్ట్ కాబట్టి వీళ్ళ బ్రతుకేంటి అని అంటే గే దీంతో సమానం, కట్టేశారు కదా అంతేనా? ఇప్పుడు ఒక్క వాల్ పోస్టర్స్ వేసాం, గాలిస్తున్నాం అంటే నేను లిటరల్లీ 3 డేస్ నుంచి వెతుకుతున్నా ఆ పోస్టుల కోసం. ఎక్కడున్నాయి పోస్టులు చూపించమనండి. ఎక్కడేసాడండి వాల్ పోస్టు? పాపని పాడు చేసి వాడు ఎక్కడో తిరుగుతున్నాడు, వాడిని పట్టుకోవడానికి గాలిస్తున్నాం, గాలింప చర్య అంటే ఎక్కడున్నాయి? నాకు ఒక్క పోస్టు దొరకలే. ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఉండాలంటే గవర్నమెంట్కి మీరు ఏం క్వశ్చన్ ట్రేస్ చేస్తున్నారు? మేము చెప్పినా సరే స్క్రోల్ అవుతుంది, బట్ లైట్ పిచ్చ లైట్. వాళ్ళు లైట్ తీసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్గా మీరు ముందుకు నడిపించాలి కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారు?
యూత్ అసోసియేషన్స్ లీడర్స్ అందరిని కూర్చోబెట్టి యూత్ దగ్గర నేనే పెద్ద తోపుని, నేను మినిస్టర్ని, నేను పాస్ చేసిన ఓడే పరిపాలించాలి ఇండియా అని కాకుండా ప్రతి ఒక్కరికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడమనండి. రైట్ పర్సన్లో రైట్ పర్సన్కి రైట్ టైంలో ఛాన్స్ 100% ఇస్తారు. మనం చూస్తూనే ఉన్నాం కూడా, కొన్ని కొన్ని సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి. సో వాళ్ళకి ప్రజలకి అండగా ఉండి ప్రజలకి మంచి చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే సొమ్ము ఉంటుందో ఆ సొమ్ము చేసుకొని వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. అటువంటి వ్యక్తుల్ని మీరే విధంగా క్వశ్చన్ చేస్తారు? అలాంటి వాళ్ళు మా దృష్టిలో, నా దృష్టిలో, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో లెక్కలేరండి. ఆ మనుషులు అంటే ఒకటి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ ఆత్మాభిమానంతో కష్టపడి చెమటోరిస్తే రూపాయి వస్తుంది, తినే రూపాయికి కక్కుర్తి పడరు వాళ్ళు. ఎందుకంటే డబ్బున్నోళ్లే కక్కుర్తి పడతారు. వాళ్ళు మా దృష్టిలో లెక్కలేదు. మాకు వాళ్ళు మాకు ఇది సమానం అని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళని మీరు పట్టించుకోకపోతే ఎందుకు రాంగ్ చెప్తున్నావు? నేను అట్లా చెప్పలే, ఉన్నోళ్ళు మాకు దీంతో నేను అనలే. వాళ్ళకి ఇగో ఇలాంటి నా అన్నలు చెల్లెళ్ళు, నా ఫ్యామిలీది ఇలాంటి వాళ్ళు దీంతో సమానం ఉన్నోళ్ళకి. బికాస్ నేను వస్తున్నా సిన్స్ 24 కిలోమీటర్స్ నుంచి వెతుకుతున్నారు. ఎక్కడండి ఇదే? ఒక ఉన్నోళ్ళ ఇంట్లో ఒక పాప చనిపోతే ఇంతే ఉంటుందా? ఇదేనా ఇచ్చే వాల్యూ? అంటే లేనోళ్ళ పిల్లలు చచ్చిపోయిన వాల్యూ ఇదేనా? మీరు ఇందాక చెప్పారు కదా, బలుగు బలహీన వర్గాల పరిస్థితి ఇంతేనా, ప్రజలకు ఉన్నటువంటి స్థాయి స్తోమత ఇదేనా, ప్రభుత్వం కూడా ఇంక దాని గురించి పట్టించుకోదా అని చెప్పేసి మీరు ఇందాక క్వశ్చన్ రేస్ చేశారు కదా. ఆ ప్రజలకి వాళ్ళకి అండగా ఒక నాయకుడిగా ఎన్నుకొని నిలబెట్టుకుంటారు, అందరూ నిలబెట్టుకుంటారు. సో వాళ్ళే ప్రభుత్వానికి లొంగిపోయి ప్రజలకి, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయకపోగా ఇటువంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు వచ్చి పరామర్శించి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని యాజ్ ఏ పబ్లిక్గా, హ్యూమన్గా మీరు ఏ విధంగా క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నారు? ఒకటండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నా ఇంట్లో రెంట్ కట్టుకోవడానికి నాకు ఇల్లు లేదు, రెంట్ కట్టుకోవడానికి 3 నెలలు డ్యూ ఉంటుంది, ఓనర్ ప్రెజర్ వస్తుంది, ఓకే కరెంటు బిల్ కట్ అవుతుంది, తినడానికి బియ్యం ఉండవు. అలాంటి సిచ్యువేషన్లో ఒక 500 ఓటుకి ఇస్తే కక్కుర్తిలో తీసుకుంటే, కక్కుర్తిస్ మీన్స్ నీడుండి వాళ్ళకి 500 గ్రేట్ దేవుడా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళు తీసుకునే ఓటేసి, అలాగా డబ్బులు తీసుకున్న ఓటేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఒక్క అవకాశం యూత్కి ఇచ్చి చూడమనండి, ఎట్లుంటుందో అప్పుడు చూపిస్తాం. కానీ యూత్కి లేదుగా, వాళ్ళని మేము కూర్చోబెట్టుకొని చెప్తాం, అమ్మా ఇది పరిస్థితి, ఇండియాలో పరిస్థితి ఇది, మన బ్రతుకుల్ని ఇట్ట లెక్కేస్తున్నారు, చెప్పులతో లెక్కేస్తున్నారు, కింద దొక్కి పడేస్తున్నారు. అందుకనే ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్ల చచ్చిపోతే మన కోసం ఎవరు రాలా, ఎవరు లేరు మనకి మనమే అని మేము నినాదాలు మేము చెప్పుకుంటామండి. కానీ మాకు ఇస్తారా? యూత్కని ఒక మీటింగ్ పెట్టుకుంటే బా మస్తు చుట్టూ కాంపౌండ్ వాల్ వేసినట్టు వచ్చి మొత్తం వచ్చేసి పోలీసులు క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకు అంటారా? ఇప్పుడు నాలాంటి ఒక యూత్ ఉన్నారండి, వాళ్ళకి ప్లానింగ్ వస్తుంది, ఒక ఎడ్యుకేటెడ్ ఉంటాడు. వీడు వీళ్ళల్లో ఏమైతే చెప్తాడో భయంతో నిజమేంటి అబద్ధమేంటి అని బయటకు రాకుండా ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఆబ్వియస్గా ఇటువంటి సైకోయిజం పెరిగిపోతున్న తరుణంలో అరికట్టాలంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన, సందేహం, డిమాండ్ ఏంటి? ఒక్కటండి, నాకు నా సిస్టర్, షీజ్ ఆల్సో మై సిస్టర్, ఇది నా డాక్టర్, నా కూతురుతో సమానం. బికాజ్ ఐఎమ్ 30 ఇయర్స్ ఓల్డ్, తన ఏజ్ ఎంత? 6 ఇయర్స్. అవునా? అంటే నా కూతురు. కానీ నా అక్క చచ్చిపోయినప్పుడు అంతే, నో చేంజ్, ఏం చేంజింగ్స్ లేవు. అక్క చచ్చిపోయింది, తల్లులు చచ్చిపోయారు, అమ్మమ్మలకు ముసలోళ్ళని ఎంతమంది పాడు చేసినా పట్టించుకోలే, వాళ్ళకి రక్షణ లేదు. యూత్ ప్రియాంక రెడ్డి, ఆమెకి రక్షణ లేదు, చిన్న పాప ఈమెకి రక్షణ లేదు. నాకైతే 100% నేను చెప్తున్నా, 0.1% కూడా నమ్మకం లేదు ప్రభుత్వం మీద. క్లియర్? నాలాంటి ఒక యూత్కు ఒక అవకాశం ఇస్తే మేము చెప్పుకుంటాం. ఇగో ఇట్లా క్యాంపులు పెట్టి నేను చెప్తా, చెప్పనివ్వటల్లే. ఒకటే చెప్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్, భయ్యా మీరు రావద్దు, మీరు ఎక్స్పోజ్ అవ్వద్దు, మీ పదవుల్లో మీరే కూర్చోండి. కానీ మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం, యూత్ పవర్ ఏంటో చూపిస్తాం, కూర్చోబెడతాం. ఇలాంటి వాళ్ళని ఎలా మనం సేఫ్టీగా మనం ఎట్లా మనల్ని బతకాలి మేము నేర్పించుకుంటాం. దాన్ని ఏమవుతారంటే వీళ్ళు తెలుసుకొని వాము ఎలక్షన్స్లో ఓటయ్యరేమో. ఒకటండి, ఇది తప్పు ఇది ఒప్పు అని నేను తెలిసి చెప్పాను అనుకో, దాన్ని ఏమంటారు తెలుసా?
ఓ రాజకీయంలోకి రావడానికి అట్లా వస్తుంది ఈమె అని మీడియానే వేస్తుంది. ఆబ్వియస్, ఇప్పుడు నేను ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటున్నా. ఈ పిల్ల గురించి నేను ఏదన్నా ఫైట్ చేయాలి, నేను చేయాలని 100 మంది యూత్ని దింపుతా అండి. నేను యూత్ లీడర్ని అనుకోండి, దింపుతా కూర్చున్నా అనుకో, ఏమంటారు మీడియా? ఏమంటారంటే ఈమె ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటా పొలిటికల్లో రావడానికి. మాకు అదొక హెడ్ ఎక్ ఉంది కదా, అలాంటి భరించలేక మీరు రావటంలే. ఇవే ఇప్పుడు చెప్తున్నా, నేను ఇండియాలో పుట్టా, ఇండియాలో పెరిగా, ఇండియాలో చదువుకున్నా, ఇండియాలో చచ్చిపోతా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఒక్క అవకాశం యూత్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో ఎవరిని నమ్మకండి. మొత్తం ఫేక్ గాళ్ళు, ఫేక్ గాళ్ళు, ఫేక్ గాళ్ళు, ఫేక్ గాళ్ళు. ఓకే, మీరు ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అయినా కరెక్ట్ పర్సన్ ఎవరినో ఎన్నుకొని ఓటేసుకొని మనకు సెక్యూరిటీ, తినడానికి తిండేనా, ప్రతి ఒక్కటి జిఎస్టీ దగ్గర నుంచి ట్యాక్సెస్ అండి. 100 రూపాయలు అకౌంట్లో పడ్డాయంటే 30% ట్యాక్స్ ఎందుకు, ఎందుకు భయ్యా? 18% జిఎస్టీ ఎందుకు? మేము కష్టపడి సంపాదించుకుంది కూడా గవర్నమెంట్ దోచుకోవడానిక, జిఎస్టీ ఉంది. మళ్ళీ మీరు ఎర్న్ చేసుకోండి, మీకు డబ్బులు రిటర్న్ వస్తాయంటే వస్తుందా? ఇప్పుడు నేను జిఎస్టీ కడతా, నేను కడతా చచ్చిపోతా, ఆ డబ్బులు వస్తాయా? రావు కదా. అదేదో అట్లా ఫోకస్ చేసేదేదో, ఇలాంటి వాళ్ళకి కొంచెం స్పెండ్ చేస్తే వీళ్ళు కూడా బతుకుతారు కదా. డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడున్నాయండి? ఎక్కడుంది, ఎక్కడుంది? చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క ఫ్యామిలీకి, చైత్ర వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏ విధంగా ఎంతవరకు అండగా నిలబడతారు, అంటే యాజ్ ఏ హ్యూమన్ గా? వితౌట్ అథారిటీ, వితౌట్ ఏమీ లేదు కదా. భయ్యా మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒక్కటండి, నా పేరు సమ్రీన్, ఓకే, సమ్రీన్ షేక్, ఓకే. నీ 4 నెంబర్ ఇస్తా, నా తరపున నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా నెక్స్ట్ వచ్చే నా కూతుళ్ళు కానీ, నా కూతుళ్ళు కూతుళ్ళు కానీ, నా అక్క చెల్లెలు కానీ, సీరియస్గా చెప్తున్నా, నా దగ్గర ఉన్న అమ్మమ్మల తాత ఆడదానికి జీవితం బాగుండాలి అంటే నేను చచ్చిపోవడానికైనా రెడీ. నా ఒక్క చావుతో అవుతుంది అంటే నేను చావడానికైనా రెడీ. ఛాలెంజ్, ఛాలెంజ్. ఎడ్యుకేషన్ వీఆర్ నాట్, మేము ఇట్లా మాకు తెలియదు, మేము చదువుకున్నామండి, కష్టపడి చదువుకొని వచ్చాము. మాకు తెలీదు, మాకు తెలుసు కొంచెం గొప్పగా నాలెడ్జ్ ఉంది, పొలిటీషియన్స్కున్నంత నాలెడ్జ్ మాకు లేదు, కానీ మాకున్న నాలెడ్జ్ మాకుంది కదా, మా నాలెడ్జ్తో మేము చెప్పుకుంటాం. బట్ వీళ్ళు నా తరపున ఏమైనా రిక్వెస్ట్, నాకు ఇట్లా కావాలి హెల్ప్ అంటే నేను చచ్చిపోవడానికైనా రెడీ. నా చెల్లెలు అది చచ్చిపోయింది, అది ఎంత హింసించ హింస, ఆ హింస అనేది మనిషి అన్నోడికి ఆ నొప్పి తెలిస్తే అమ్మాయికి న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. బట్ డబల్ బెడ్రూమ్ అమ్మాయి ప్రాణం కాస్ట్ అయితే కానే కాదు, అమ్మాయి విలువ కాదు, అది మాత్రం క్లియర్గా చెప్తున్నా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 20 లక్షలు చెక్ ఇస్తాం, ఎందుకండి వాళ్ళ పెయిన్ తీయగలదు అది? కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా హామీలు? లేదండి, 100% లెక్కలు, నాకైతే నమ్మకం లేదు, మీకుంటే ఏముందేమో, నాకైతే నమ్మకం లేదు అది.